హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. దీన్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రత్యేకంగా ఈ పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. చక్కెర పొంగల్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దానిలో 1/2 కప్ పెసరపప్పు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అన్నం వండుకునే ఒక గిన్నెను తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం, వేయించుకొని పెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి అన్నాన్ని ఉడికించుకోవాలి. ఈ రైస్ని మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికించుకోవాలి. అన్నం 80% ఉడికిన తర్వాత ఒక మూత పెట్టి ఆ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఆ వాటర్ని తీసేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి పక్కకు తీసుకోండి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు పంచదార తీసుకోవచ్చు. దానిలో 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. నేను 1/2 కప్తో తీసుకున్నాను కాబట్టి 2 సార్లు వేశాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదార బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం పంచదార పూర్తిగా కరిగి ఇలా పొంగొస్తున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సారీ అండి, మరుగుతున్న ఆ పాకంలోనే ఇలాచీ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఈ ఉడికించుకున్న అన్నం మొత్తాన్ని ఆ పాకంలో వేసి నిదానంగా ఆ పాకం అన్నానికి పట్టుకునేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ని నెయ్యి తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, అన్నం మొత్తం పాకాన్ని బాగా పీల్చుకుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇందులో మీకు నచ్చితే పచ్చకర్పూరాన్ని ఒక చిటికెడు యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పొడిపొళ్ళాడుతూ చక్కగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.